బాలయ్య ప్రకటన ఆయన ఆవేశంతో చేసిన ప్రకటన కాదు, తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకమైనటువంటిదే అన్నటువంటిదే తాజాగా వినబడుతోంది. బోయిపాటి సినిమా తర్వాత నేను రోడ్డు మీదకి వస్తా, నేనేంటో నా సంగతి ఏంటో చూపిస్తా, ఎవరూ అధైర్యపడద్దు, దేనికైనా సిద్ధం, అయ్యేదేదో అవుతుంది, నేను మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాను, ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పినటువంటి బాలయ్య డైలాగులు వెనకాల ఉన్నటువంటి మర్మం అయితే అది తెలుగుదేశం పార్టీని ఫోకస్ చేసుకుంటూ వస్తుంది. అసలు విషయం ఏంటంటే ఒక 6 నెలల తర్వాత, అంటే ముందైతే గతంలో చంద్రబాబు గారు పాదయాత్ర ద్వారా సీఎం అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర ద్వారా సీఎం అయ్యారు, లోకేష్ ద్వారా పాదయాత్ర సైకిల్ యాత్ర చేపిస్తారన్నటువంటిది ఇంతవరకు భావించింది. అయితే నందమూరి వారసత్వాన్ని తీసుకొస్తే అప్పుడు ఈ రాజకీయ పరమైనటువంటి ఎత్తుకు పై ఎత్తు, అంటే రాజశేఖర రెడ్డి వారసత్వానికి రామారావు వారసత్వం అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో బాలయ్యని రంగంలోకి దింపడం, పాత తెలుగుదేశం పార్టీ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది తటస్థంగా ఉండిపోయారు, కొంతమంది అభిమానంగా ఉన్నా పూర్తిగా కమిటెడ్గా ఉండట్లేదు, అలాంటి వాళ్ళందరికీ కూడా చావో రేవో తేల్చుకునే సందర్భం పార్టీకి అనేటువంటి ఫీలింగ్ కలగాలంటే అన్నగారి వారసుడు రావాలి. కాబట్టి బస్సు యాత్రని రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందన్నటువంటి మాట వినబడుతుంది. దాదాపుగా 100 రోజుల బస్సు యాత్ర మొత్తం 13 జిల్లాలని కూడా తిప్పేందుకు తగినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారన్నటువంటి మాట వినబడుతుంది. ఏం జరుగుతుందో చూడాలా.